హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం చాటు మనిషి నవల రెండో భాగంలో ఉన్నాము మొదటి భాగంలో జరిగినది మెడికల్ కాలేజీలో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి దిన్షాబాబు చీఫ్ ప్రొఫెసర్గా ఉండడానికి జర్మనీ నుంచి వస్తాడు అక్కడ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదివే లీలతో పరిచయం అవుతుంది మొదటి చూపులోనే లీలా అతన్ని ప్రేమిస్తుంది ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం గడిచినవి రోజులే అయినా సంవత్సరాల స్నేహం ఏర్పడిందా ఇద్దరికి లీలా దిన్షాబాబు ఇంటికి తరచూ వెడుతుండడము అక్కడి నుంచి ఆ ఇద్దరు ఏ బీచ్కో ఏ మ్యాట్నీకో కలిసిపోతుండడం జరుగుతోంది అంతేగాక కాలేజీలో సైతం ఆ ఇద్దరూ అతి చనువుగా మసులుతుండడం ఇదంతా ఇతర విద్యార్థుల్లోనూ అలజడి కలిగించింది దిన్షాబాబు లేబరేటరీలో ఏకాంతంగా రసాయనిక పరిశోధనలు చేసేటప్పుడు పాలాక్షుడైనా అక్కడికి వెళ్ళకూడదని కఠిన శాసనం కానీ లీలకు మాత్రం అడ్డు లేదు ఆమె అతని ప్రైవేట్ లేబరేటరీ గదిలోకి సైతం పోతుండడం పరిశోధనల్లో అతనికి సహాయకారిణిగా అవి ఇవి అందేయడంలో నిమగ్నరాలు కావడం కద్దు సందర్భం వచ్చినప్పుడు లీల తనకు పర్సనల్ అసిస్టెంటు అని దిన్షాబాబు చెప్తుండేవాడు అయినా ఆ ఇద్దరి నడవడిని అందరూ గమనిస్తూనే అనుమానిస్తూనే ఉన్నారు గోపీనాథ్ మొదలైన కొందరు విద్యార్థులతో లీల ఎప్పుడూ చనువుగానే ఉండేది కానీ ఇంత చేటు ఎన్నడూ లేదు దిన్షాబాబు తగినంత అవసరం ఉన్నప్పుడే గాని ఇతర సమయాల్లో పెదవి కదల్చని మితభాషి ప్రతి ఒక్కరితోనూ రిజర్వ్డ్గా ఉండే తత్వం గల మనిషి క్లాస్లో లెక్చరర్ సమయాల్లో తప్ప అన్ని వేలల్లోనూ లైబ్రరీలోనే ఉంటూ టెస్ట్ ట్యూబ్లు రస విష గంధకాది ద్రావకాదులతో ఏదేదో యుద్ధం చేస్తూ బుర్ర వేడెక్కించుకునేవాడు ఒక్కొక్కప్పుడు ఇంటికి తిండికైనా వెళ్లకుండా రాత్రులు నిద్రైనా లేకుండా ఆ లేబరేటరీలోనే పడి ఉండేవాడు ఆ పరిశోధనలతో అతనికి మెదడు చెడి పిచ్చి పడుతుందేమోనని కూడా అందరూ అనుకునేవారు అటువంటి మహాశాస్త్ర నిపుణుడు లీల కంటికి కనిపించినప్పుడు మాత్రం ఆ పిచ్చిలోంచి ఈ పిచ్చిలో పడేవాడు తన పరిశోధనలకు ఆటంకం కలుగుతుందని తోచినప్పుడు మాత్రం లీలను కూడా లేబరేటరీలోకి రావద్దని చెప్పేసేవాడు ఆమె అతన్ని అర్థం చేసుకున్న యువతి కావడం వల్ల దూరంగా నుంచుని అద్దాల్లోంచి అతని ముఖ కవెలికలు ఏకాగ్రత పసికట్టి చల్లగా తనంతట తానే వెనక్కు వెళ్ళిపోయేది ఆనాడు మామూలుగా పది గంటలకి కాలేజీకి వచ్చిన లీల ఉదయం ఏడు గంటల నుంచి దిన్షాబాబు లేబరేటరీలోనే ఉన్నాడని అక్కడి నౌకర్ల ద్వారా తెలుసుకుంది లేబరేటరీ గుమ్మం దాకా వెళ్ళింది తలుపులు లోపల వేయబడి ఉన్నాయి అద్దాల్లోంచి అతన్ని చూసింది అతడు పరిశోధనా ప్రపంచంలో మునిగి ఉన్నాడని అర్థం చేసుకుంది పలకరించే ధైర్యం చేయలేక తిరిగి తిన్నగా తన క్లాసుకు పోయింది ఆ పూట తమకతని పాఠం లేదు దిన్షాబాబు లీల క్లాసుకు రాలేదు లీలకు మామూలుగా ఇతర క్లాసులేవో జరిగాయి ఒంటి గంట విశ్రాంతి వేళ లీల ఇంటికి పోతూ లేబొరేటరీ దగ్గరికి పోయి అద్దాల్లోంచి లోపలికి తొంగి చూసింది దిన్షాబాబు ఈ ప్రపంచాన్నే మరిచి పరిశోధనల్లో నిమగ్నుడై ఉన్నాడు ముఖమంతా ఎర్రబారి ఉంది చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి లీల అతని వాలకం చూసి భరించలేకపోయింది చాలాసేపు అక్కడే నిల్చుండిపోయింది ఏ కారణం వల్లనైనా తన వైపు తిరుగుతాడేమో తన్ను చూస్తాడేమో తిండి తిప్పలు లేకుండా ఏమిటది అని హెచ్చరించాలని ఆమె ఊహ అందువల్లనే ఆమె అక్కడ మరికొంతసేపు నిల్చుంది కానీ ఆమెకెటువంటి అవకాశమూ చిక్కలేదు కాఫీ అయినా తెప్పించుకు తాగినట్లా అక్కడ గుమ్మం వెలుపల కూర్చున్న ఫ్యూన్ను అడిగింది లేదమ్మా నేనిక్కడే కదలకుండా కూర్చున్నా అని ఫ్యూన్ చెప్పేటప్పటికామె ఒక నిట్టూర్పు విడిచింది కానీ ఏం చేస్తుంది ఇంకా నిల్చుంది ఇంకా నిల్చుంది తన విరామం వ్యవధి అయిపోయిన విషయం కూడా ఆమెకు తెలియలేదు సాహసం చేసి తలుపు తట్టి పిలుద్దామా అనుకుంది అలా చేస్తే అతనికి తప్పకుండా కోపం వస్తుంది ఆమెకు తెలుసు ఏం చేయాలి ఇంటర్వెల్ అయిపోయింది గంటలు మ్రోగాయి తానక్కడ అంతసేపు నిల్చుని ఏం చేసినట్టు ఆమెకు కూడా ఇంటికి వెళ్లి కాఫీ పలహారాలు తీసుకునే సమయం లేకపోయిందా రోజు లీలా అందుకు విచారించలేదు కానీ దిన్షాబాబు పరిస్థితికే ఎంతైనా విచారించింది బరువెక్కిన హృదయంతో మెల్లిగా తన క్లాసులోకి నడిచి వెళ్లిపోయింది మామూలు తరగతి ఆరంభమైంది కానీ ఆమెకు పాఠం మీద మనసు నిలబడలేదు క్రమంగా నాలుగున్నర ఆఖరు పాటం కూడా అయింది గంట కొట్టారు లీలా వడివడిగా నడుచుకుంటూ లేబొరేటరీ దగ్గరికి పోతుంటే మార్గంలో గోపీనాథ్ ఆమెకు తారసిల్లాడు లీలా లీలా ఈ పూట మీ కారులో పోదాం అన్నాడు గోపినాథ్ నాకు అవకాశం లేదు అని ఆమె ముఖం ముడుచుకుని బదులు చెప్పింది నేను కనిపెడుతూనే ఉన్నాలే నువ్వు అసలు మనిషివే మారిపోయావు మునుపటిలా కాదు అన్నాడు గోపీనాథ్ అయితే అయిందిలే అని ఆమె అతన్ని ఈసడించి ముందుకు సాగిపోయింది గోపీనాథ్ తల పంకించి వెళ్ళాడు లీలా లేబొరేటరీ దగ్గరికెళ్ళి చూసేటప్పటికీ దిన్షాబాబు యథాప్రకారంగా తన్ను తాను మరిచి పరిశోధనలో నిమగ్నుడై ఉన్నాడు లీలా ఆశ్చర్య విషాదాల్లో మునిగిపోయింది అప్పటినుంచి ఆయన యువతులకి రానేలేదా అని గుమ్మం దగ్గర యథాప్రకారంగా కూర్చున్న ప్యూన్ను అడిగింది లేదండమ్మా వారితో పాటు నేను కూడా మాడుతూ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని ప్యూన్ బదులు చెప్పేటప్పటికీ లీలా తెల్లబోయింది దిన్షాబాబుకు నిజంగా పిచ్చిపెట్టిందేమోనని భయపడింది ఉదయం ఏడు గంటలు మొదలు సాయంకాలం నాలుగున్నర వరకు ఒకటే పరిశోధన ఒకటే ఏకాగ్రత శరీర పరిస్థితి మెదడు ఏమైపోయేది అతను తెలుసుకోవడం లేదని విచారించి ఏమైతే అది అవుతుందని ఇక ఉపేక్ష చేసి ప్రయోజనం లేదని నిశ్చయం చేసుకుని సాహసంతో తలుపు దగ్గరికెళ్ళి తట్టింది సార్ అని పిలిచింది లీల గొంతుక వినబడగానే అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు చెరచరా వచ్చి తలుపు తీశాడు అతని ముఖ లక్షణాలు చూసి ఆమె చాలా భయపడింది నోట మాట రాలేదు ముఖాన ఆవరించిన చెమట బిందువులు తుడుచుకుంటూ ఒక వేడి నిట్టూర్పును విడిచి అతను అన్నాడు నువ్వు కాబట్టి సరిపోయింది లీలా ఈ అంతరాయమే మరొకరు కలిగించి ఉంటే లేకపోతే ఏమిటండి ఉదయం ఏడు గంటలు మొదలుకొని ఇప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా అంది లీల ఎందుకులే అంతా వృత అయిపోయింది అంటూ అతడు మెల్లిగా బల్ల దగ్గరికి నడిచాడు లీల కూడా అతని వెనకాలనే నడిచింది బల్ల మీద ఏమిటేమిటో నానా గందరగోళంగానూ ఉన్నాయి ఒక స్టవ్ మీద సలసలా మరుగుతున్న ఏదో ద్రావకం వైపు అతను దైన్యంగా చూస్తూ నిల్చున్నాడు ఇప్పటికైనా ఈ పని కట్టిపెట్టి ఇహ కట్టపెట్టక ఏం చేస్తాను ఉదయం నుండి పడ్డ శ్రమ అంతా ఉరుతా అంటూ దిన్షాబాబు మంట మీద మరుగుతున్న పాత్రలోని ద్రావకాన్ని పట్టకారుతో ఎత్తి ఆ చేరువలోనే ఒక బేసన్లో ఉన్న చన్నీళ్లలోకి విసిరి కొట్టాడు తక్షణం ఆ నీళ్లలోంచి భగ్గున బయలుదేరిన మంట గజమెత్తుకు లేచింది ఆ భయంకరమైన మంటను చూసి లీల తృళ్లిపడి వెనక్కు తగ్గింది నీటిలో పుట్టిన మంటలింకా బగభగ మండుతోంటే దిన్షాబాబు అంతలో ఒక సీసాలోని ఏవో రెండు ద్రావకపు చుక్కల్ని ఆ మంటల్లో రాల్చేటప్పటికీ ఎక్కడి మంటలక్కడ గబుక్కున మాయమయ్యాయి బేసిన్లో నీళ్లు బేసిన్లో మామూలుగా ఉన్నాయి లీల మతిపోయిందానిలాగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా అని దిన్షాబాబు నవ్వుతూ అడిగాడు చెదిరిపోయిన గుండెల్ని కొంచెం పదిలపరుచుకొని నా ఆశ్చర్యానికేం గాని మీ శ్రమంతా వృధా అయిపోయిందన్నారు క్షమించండి నాకేమీ అర్థం కాలేదు అంది కాదులే పోదాం పదా ఎక్కడికండి ఇహ నీ ఇష్టం అంటూ దిన్షాబాబు లేబరేటరీలోని ఒక స్విచ్ నొక్కాడు బల్లమీది సాధన సామాగ్రులన్నీ వాటంతట అవే ఒక బీరువాలోకి వెళ్ళి కూర్చున్నాయి ఆ వింత దృశ్యంతో ఆమె మరింత తెల్లబోయింది మీరు జర్మనీలో నేర్చుకున్న విద్యలన్నీ ఇవే కాబోలు అంది లీలా ఆ ఇవే ఇహరా అంటూ దిన్షాబాబు ఆమె చెయ్యి పట్టుకుని యువతలకి తీసుకొచ్చాడు అంతవరకు ఉసూరుమంటూ గుమ్మం దగ్గర కూర్చున్న ప్యూన్ జీవుడా అని లేచి నిల్చున్నాడు లీలా దిన్షాబాబులు గుమ్మం దాటగానే తన మామూలు అలవాటు ప్రకారం లెబొరేటరీ తలుపులన్నీ మూసి గడియలు వేశాడు విద్యార్థులు ఉపన్యాసకులు మొదలైన వారందరూ అప్పటికే వెళ్ళిపోయారు ఆవరణలో రెండు కార్లు మాత్రం నిలిచి ఉన్నాయి ఒకటి దిన్షాబాబుది రెండోది లీలది ఆ ఇద్దరు కార్ల దగ్గరకొచ్చి నిలిచారు ఎక్కడికి పోవాలని అని లీల అడిగిన దానికి దిన్షాబాబు నవ్వుతూనే నీ ఇష్టమన్నాగా అన్నాడు మీకు ఆకలిగా లేదా ఉంది ఏదైనా హోటల్కు పోయి ఏమైనా తినాలి నువ్వు కూడా వస్తేనే అన్నాడు ఆమె కాదనలేకపోయింది సరే పదండి ఏ కారులో పోదాం నా కార్లో పోదామా మా కార్ని ఇంటికి పంపేస్తా అని లీల తమ డ్రైవర్ను పిలిచి సింగు నువ్వు కారును తీసుకుని వెళ్ళిపోవచ్చు నేను తర్వాత వస్తా అని చెప్పగా అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు దిన్షాబాబు తమ డ్రైవర్ను కూడా ఇంటికి పంపేసి తమ కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకునే తలంపుతో ముందుగా అతను లోనికి పోయి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు లీలా వెనక సీట్లో కూర్చోబోయి తలుపు తెరిచింది ఆహా అటు ఇటు అని అతను హెచ్చరించినందువల్ల ఆమె వెనక సీటు తలుపు మూసి ముందు సీటులోకే వచ్చి కూర్చుంది దిన్షాబాబు తలుపు మూసి కారు స్టార్ట్ చేశాడు సరిగ్గా గేటు దాటుతుండేటప్పుడు అక్కడే నిలిచి ఉన్న గోపీనాథ్ కారులో ఉన్న దిన్షాబాబును లీలను చూసి తక్షణం తన ముఖాన్ని ఇంకోవైపుకు తిప్పేసుకున్నాడు కారు కొంచెం వేగంగా నడుపుతూ ఏ హోటల్కి పోదాం లీలా అని అడిగాడు దిన్షాబాబు మీ ఇష్టం అంది లీలా నేను మాంసాహారిని నువ్వు శాకాహారివి కదా పర్వాలేదు ముందర మీ కడుపు నిండడం అవసరం నేను ఒకసారైనా తిన్నా మీరు అది కూడా లేదు నేను కంపెనీగా ఉంటాను మీ మామూలు హోటల్కే పోనీయండి అంది లీలా నా మామూలు ఏదని నాకేం తెలుసు దిన్షాబాబు విరగబడి నవ్వాడు నేను మాంసాహారినే అయినా జర్మనీ వెళ్ళిన దగ్గర నుంచి అదంతా ముట్టుకోవడం మానేశాను నూటికి నూరు పాళ్ళు శాకాహారమే అలవాటైంది అన్నాడు దిన్షాబాబు తలక్రిందుల పద్ధతిగా ఉందే శాకాహారులైన వారు పాశ్చాత్య దేశాలు వెళ్ళి మాంసాహారులుగా మారి వస్తుంటే మీరు స్వతహాగా మాంసాహారులై ఉండి కూడా జర్మనీ వెళ్ళి శాకాహారానికి అలవాటు పడ్డారా అంది యథార్థంగా అంతే లీలా ప్రమాణం చేసి నిజం చెబుతున్నా నమ్ము నాకిప్పుడు మాంసాహారం అంటే మహా మహావిగటు పరమ అసహ్యం కూడాను కావాలంటే మా దాదాజీని అడిగితే చెప్తాడు అన్నాడు మీ మాట మీద నాకు విశ్వాసం లేకపోతే కదా మరొక్కరిని అడగడం అంది లీలా సరేగాని నువ్వు ఒక పూటే తిన్నానంటున్నావు మధ్యాహ్నం లంచ్లో ఇంటికి వెళ్ళలేదా ఎలా వెళ్తానండి మీ స్థితి చూసి బేజారైపోయాను రెండు మూడు తడవలు లైబరేటరీ దగ్గరకు వచ్చి చూశాను అంతరాయం కలిగించే సాహసం లేకపోయింది నా మనస్సు తిండి మీదకి పోలేదు క్లాసులో పాఠాల మీదకి పోలేదు కాలేజీ వదిలే వరకు ఎలాగో సహనం వహించాను చివరికి సాహసించాను అంది లీలా అయ్యయ్యో అయితే నేను నిన్ను చాలా కష్టపెట్టానన్నమాట అన్నాడు అయితే అయింది దానికి తోడు మీ పరిశోధన అంతా చెడిపోయిందంటున్నారుగా దానికేంలే మరొకప్పుడు తిరిగి చేసుకుంటాను అన్నాడు నేను మిమ్మల్ని పిలిచినంత మాత్రంలో అది ఎందుకు చెడిపోవాలండి అంది లీలా నిన్ను చూసినా నీ గొంతుకు విన్నా నాకు మామూలప్పుడే తన్మయత్వం కలిగి నన్ను నేను మర్చిపోతా అక్కడ బల్ల మీద స్టవ్ మీద మరుగుతున్నది చూశావా అన్నాడు దిన్షాబాబు అవును చూశాను అంది లీల అది కొన్ని ద్రావకాల సంపుటి బేరా మీటర్ ఒక చేత్తోనూ గడియారం ఒక చేత్తోనూ పట్టుకుని రెప్పవాల్చకుండా మరుగుతున్న ద్రావకాల సంపుటి యొక్క ఉష్ణోగ్రతను కొల్చుకుంటూ గడియారంలోని సెకండు ముళ్ళు ఒక ప్రత్యేకమైన అంకె మీదకొచ్చినప్పుడు మరికొన్ని ద్రావకపు చుక్కలను ఆ మరుగుతున్న ద్రావకంలో వేయవలసి ఉంటుంది సరిగ్గా ఆ నిర్ణీత సమయంలోనే నువ్వు తలుపు కొట్టి పిలిచావు నా మనస్సు చెదిరింది నీకు తలుపు తెరిచి తిరిగి వచ్చేటప్పటికీ కొన్ని సెకండ్లు టైం దాటిపోయింది అందులో కలపదల్చుకున్న ద్రాహకాలు మర్చిపోయాను అందువల్ల చేసిన పని వృథా అన్నాడు ఏమోనండి ఇదంతా ఏమీ అర్థం కాలేదు అంది లీలా కాదు కూడా ఆ విషయం మర్చిపో అన్నాడు మాటల సందట్లో మీరు మాత్రం గమ్యస్థానం మర్చిపోకండి అంది లేదు లేదు అదిగో నియో రెస్టారెంట్ భవనం కనిపిస్తూనే ఉంది నువ్వు ఏమైనా తీసుకుంటేనే అన్నాడు అలాగే అక్కడ కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది నాకు తెలుసు కొద్ది క్షణాల్లో కారు వెళ్ళి ఆ హోటల్ భవనం ముందర నిలిచింది లీలా దిన్షాబాబులు దిగి లోపలికి వెళ్లారు నిమ్మి పిల్లలకు తల దూతుండగా గోపినాథ్ ప్రవేశించాడు మామూలుగానే అతను లీల కోసం వచ్చాడని నిమ్మికి తెలుసు ఆవిడగారు ఇంతవరకు ఇల్లు చేరుకోలేదయ్యా మధ్యాహ్నం టిఫిన్కు కూడా ఇంటికి రాలేదు అంది అవునండి ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు ఎక్కడికి పోయిందట అతను వెంటనే బదులు చెప్పలేదు లీల ఇంట్లో లేదని తెలుసుండే వచ్చావా అంది అప్పుడే గుమ్మంలో కారాగిన చప్పుడు విని ఇద్దరూ ఆ వైపుకు చూశారు డిఎస్పి దినకర్ డ్యూటీలోంచి ఇంటికి వచ్చాడు లీలతో చదువుకునే గోపీనాథ్ తన భార్యతో ఏదో మాట్లాడుతుండడం గమనించి లీల ఎక్కడా అని అడిగాడు ఆవిడగారు ఇంతవరకు ఇల్లు చేరుకోలేదు మధ్యాహ్నం టిఫిన్కు కూడా రాలేదు భయభక్తులున్న పిల్లల వరుస ఇదేనా అంది నిమ్మి తీక్షణంగా ఈ మధ్యనే ఇలా ఎందుచేతనో అంతకుముందు కరెక్ట్గానే వచ్చేది ఆ విషయమే మీతో చెప్పాలని వచ్చానండి అని గోపీనాథ్ అనేసరికి నిమ్మి దినకరులిద్దరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు మీ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు బాగా తెలిసినవాణ్ణి స్నేహితురాలు కావడం వల్ల లీల యొక్క శ్రేయస్సును కోరినవాణ్ణి అవడం చేత నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పకుండా ఉండలేను అని గోపీనాథ్ చెబుతుండగా డ్యూటీలోంచి అప్పుడే వచ్చిన దినకర్ తన పోలీసు దుస్తులన్నా మార్చుకోకుండా అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుని గోపీనాథ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు ఏమిటబ్బాయ్ మా లీలను గురించి అని నిమ్మి చేతిలో ఉన్న కూతురు జడ వదిలేసి లేచి శ్రద్ధగా వినడానికి నిల్చుంది జర్మనీ నుండి రాలేదండి దిన్షాబాబు అని గోపీనాథ్ చెప్పబోతుండగా ఆ దిన్షాబాబు జర్మనీ నుంచి వచ్చినా మన హిందువేనట తెల్లవాడు కాదట ఆ విషయం మాలీల చెప్పింది అన్నాడు దినకర్ హిందువుడైనా మనవాడు కాదులేండి మాంసాలు గుడ్లు తినే కులం అలాగా అయితే అతను చాలా గొప్ప రసాయనిక నిపుణుడటగా అని దినకర్ గోపీనాథ్ చెబుతున్న దానికి అడ్డం వచ్చి అడిగాడు మీరుండండి ఆ అబ్బాయి చెప్పేదాన్ని శాంతంగా చెప్పనీయండి అని నిమ్మి భర్తను మందలించడంతో అతను అంతటితో మరి మాట్లాడక మెదలకుండా ఊరుకున్నాడు గోపినాథ్ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు నిజమేనండి అతను చాలా గొప్ప రసాయనిక శాస్త్రవేత్త జర్మనీ వెళ్ళి చాలా చాలా పరీక్షలు పాస్ వచ్చాడు అతను వచ్చిన మొదటి రోజు నుంచి మన లీలకి అతనికి చాలా పరిచయం ఏర్పడింది తర్వాత స్నేహంగాను ఆ తర్వాత ఇంకా ఎలాగో మారిందండి ఎప్పుడూ ఆ ఇద్దరు ఏకాంతంగా ఉంటూ ఉంటారు ఒకే కారులో తిరుగుతుంటారు ఆ ఇద్దరి స్నేహాన్ని గురించి కాలేజీ విద్యార్థులే కాకుండా ఇంకా అనేక మంది చాలా చెడ్డగా చెప్పుకుంటున్నారు ఒక గంట క్రితం కూడా ఆ ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటే నేను చూశానండి అన్నాడు గోపినాథ్ గోపినాథ్ చెప్పిన మాటలు వినేప్పటికీ నిమ్మి ముఖం ఎర్రబారింది భర్త వైపు తీక్షణంగా చూస్తూ వింటున్నారా గారి ప్రతాపం నేను చెవి నిల్లు కట్టుకొని పోరితే విన్నారా ఈ మాటలే నేను చెబితే తల్లి కాబట్టి గిట్టగా చెప్పిందంటారు వంశంలో పుట్టినా ఆడపిల్లకి ఇవేం బుద్ధులండి అని నిమ్మి అడిగిన దానికి దినకర్ బదులు చెప్పలేక ఖిన్నుడై కూచున్నాడు అంతేకాదండి ఆ ఇద్దరూ ప్రేమించుకుని ఉంగరాలు మార్చుకున్నారు కావాలంటే మీ అమ్మాయి చేతినో ఉజ్రపుటుంగరం ఉంటుంది గమనించండి అన్నాడు అని గోపీనాథ్ తిరిగి అనే అప్పటికి నిమ్మి మరింత విజృంభించి ఓహో అమ్మాయి గారి ఆగడం అంతవరకు పాకిందన్నమాట ఆవిడిగారి వల్లనే అంతా మంటగలిసిపోతోందని నాకు ముందే తెలుసు అంటూ భర్తకు మరింత దగ్గరగా వెళ్ళి అతని బుగ్గల మీద చేతులు పెట్టి పొడుస్తూ ఉంగరాలు మార్చుకున్నారట ఉంగరాలు కులంగాని కులం ఇప్పుడేం చేస్తారో చెయ్యండి అంది నిమ్మి దినకర్ ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు ఇంతలో లీలను కాలేజీకి తీసుకుపోయి తీసుకొచ్చే కారు షెడ్లోకి పోతుండడం అందరూ చూశారు అదిగో కారు ఖాళీగా వచ్చింది అంది నిమ్మి నే చెప్పలేదండి లీల దిన్షాబాబుతో ఏ సినిమాకో బీచ్కో పోయింది నే కల్లారా చూశాగా అన్నాడు గోపినాథ్ సింగో అని నిమ్మి డ్రైవర్ను కేక వేసింది అతను కూడా అక్కడికి వచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు కాబట్టి వెంటనే వచ్చేశాడు ఉత్తకారు తీసుకొచ్చావు లీల ఏమైంది అని దినకర్ అడిగిన దానికి వారు తర్వాత వస్తామన్నారండి నన్ను వెళ్ళమన్నారు అని డ్రైవర్ బదులు చెప్పాడు లీలా దిన్షాబాబుతో కలిసి అతని కారులో వెళ్ళింది కదూ అని గోపినాథ్ డ్రైవర్ను హెచ్చరించాడు కానీ వాడు వెంటనే బదులు చెప్పక మౌనం వహించాడు ఏం సింగు అంతేనా అని నిమ్మి తిరిగి రెట్టించి అడిగినందువల్ల ఆ అంతేనండి అనేసి డ్రైవర్ ఆ చోటు వదిలి వెళ్ళిపోయాడు దినకర్ ఒక నిట్టూర్పును విడిచి అక్కడి నుంచి లేచి మేడ మేడమీదికెళ్ళిపోయాడు తమ కుటుంబ క్షేమం కోరినవాణ్ణి కాబట్టి తెలిసిన విషయం చెప్పానండమ్మా పొరపాటైతే క్షమించండి వస్తా అని ఆ వెంటనే గోపినాథ్ కూడా వెళ్ళిపోయాడు నిమ్మి నాలుగడుగుల్లో మేడమట్లో ఎక్కి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది బట్టలు మార్చుకుంటున్న అతని కోటు పట్టుకొని చెప్పండి ఇప్పుడేమిటి కర్తవ్యం నా పిల్లలకి పెళ్లిళ్ళు కావాలి పేరెంటాలు కావాలి దీని మూలంగా వంశఘోరం మంట కలిసిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా దాన్ని చెప్పు దెబ్బలు కొట్టి అవతలి కీడుస్తారా అని గర్జించడం మొదలుపెట్టింది తొందరపడకు నేను స్వయంగా లీలతో ఈ విషయం మాట్లాడాకని ఎటూ చెప్పలేను అన్నాడు దినకర్ అన్ని విషయాలు ఇంత స్పష్టంగా రుజువైపోయాక ఇంకా ఏమిటండి మాట్లాడేది మీ కూతురు మీద మీకంత ప్రేమగా ఉంటే చెప్పండి నేను ఈ తక్షణం నా పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా అంతేకాని ఈ అవనీతి ఈ అపఖ్యాతి నేను భరించలేను భరించను అంది తొందరపడకు తొందరపడకు నిదానించు అన్నాడు క్షణం క్షణం అంటే క్షణం కూడా నేను నిదానించను అవసరం లేదు మీరింత చేతకాని వాళ్ళు కాబట్టే ఆ పిల్ల తల విరబోసింది తెగించింది లేకపోతే కులం కాని కులం వాడితో నడుపుతోందా ప్రేమగాథలు ఛీ దీని బతుక్కాలా అని నిమ్మి ఉద్రేకంతో మండిపడుతున్న సమయంలో మేడమెట్ల మీది చప్పుడును బట్టి లీల వస్తోందని వారిద్దరూ గ్రహించారు ఆమె సరాసరి అక్కడికి వచ్చే వరకు నిమ్మి మౌనం వహించింది లీల కొద్ది క్షణాల్లో వారున్న దగ్గరికే వచ్చింది నిమ్మి కళ్ళంట నిప్పులు రాలుస్తోంది కానీ దినకర ప్రశాంతంగానే ఇంతవరకు ఎక్కడున్నావమ్మా అని అడిగాడు ఎక్కడా లేని నాన్న దిన్షాబాబుకి పొద్దుటి నుంచి తిండి లేదు హోటల్కు తీసుకుపోయాను అని లీల చెప్పిన మీదట అతనికి పెళ్ళాం కూడా లేదుట నువ్వు పెళ్ళానివిగా ఉండు అంటూనే నిమ్మి లీల చేతి వేలుకున్న వజ్రపుటుంగరాన్ని తిలకించి అదిగో ఆ ఉంగరం అదే చూసారా అని భర్తవైపు ఒకసారి లీలవైపు ఒకసారి చురుచురా చూసింది లీలక ఉంగరం సంగతి అప్పుడు మళ్లీ జ్ఞాపకం వచ్చింది ఆ మధ్య కాలేజీలో జరిగిన నాట్య ప్రదర్శనంలో బహుమానంగా వచ్చింది నాకీ ఉంగరం అంది లీల అవునవును మాకన్నీ తెలిసాయి చదువుల సాకుతో నువ్వు సాగిస్తున్న రంకువేషాలన్నీ అందరికీ అర్థమయ్యాయి అని నిమ్మి తిరిగి గుడ్లెర్రజేస్తూ అంది ఆ మాటకు లీలకు కన్నీళ్లు గిర్రున తిరిగాయి ఏం మాటలు పిన్ని అవి అంది తిరిగి జవాబు కూడానా నీ మూలంగా మా వంశ గౌరవం మంట కలిసింది మా పిల్లలకిక పెళ్లిళ్ళు కావు కులమంతటికి చెరగని మచ్చ తెచ్చిపెట్టావు నీచురాలా అని నిమ్మి వెనుక ముందు ఆలోచించకుండా ములుకుల్లాంటి మాటలు విసురుతోంటే దినకర్ దిగాలు పడి కూచోవడమే కాని నోరు మెదుపలేకుండా ఉన్నాడు గుడ్లు వదిలిపెట్టి అలా చూస్తూ కూచుంటారేమండి ఇంత అవమానకరమైన పనులు చేస్తున్న కూతుర్ని అదుపులో పెట్టే పద్ధతి ఇదేనా అంటూ నిమ్మి భర్త మీద విరుచుకుపడింది నేనేం అవమానకరమైన పనులు చేయడం లేదు అనవసరంగా నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రయోజనం లేదు అని లీల పౌరుషంతో నుంచి వెళ్ళిపోయింది తన గదిలోకి లాభం లేదు ఈ సంసారం ఇక బాగుపడదు ఈ చేతగాని మగాయన్ను పెట్టుకొని నేను కాపురం చేయలేను తెగిపోయిన గాలిపటంలా ఇష్టం వచ్చిన తిరుగుళ్ళు తిరుగుతుంటే కూతుర్ని అదుపులో పెట్టుకోలేకపోతే ఇహ నేనెందుకు ఏమరా సుధా ధారా మీరెక్కడున్నారు అని నిమ్మి కేకలు పెట్టేటప్పటికీ ఎక్కడో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ పరుగు పరుగున తల్లి దగ్గరకు వచ్చారు మీ పెట్టెలు బట్టలు అన్నీ సర్దుకోండి మనం ఈ పూటే మన ఊరు వెళ్ళిపోదాం ఆ తర్వాత ఎవళ్లెలా చస్తే మనకెందుకు అని తల్లి చెప్పిన దానికి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ కలకత్తా తాతయ్య గారింటికి వెళ్ళిపోదామా అమ్మా అన్నారు అవును తాతయ్య గారింటికి మధ్యాహ్నం రైలుకి ప్రాణం పోయినా సహించగలం కానీ గౌరవం పోయాక ఇంకా ఎందుకు వచ్చిన బ్రతుకు అని నిమ్మి కోపంగా వెళ్లిపోతుంటే దినకర్ ఆమె చెయ్యి పట్టుకొని ఏమిటిదంతా కొంచెం నిదానించు నిమ్మి నువ్వు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని కలకత్తా బయలుదేరితే అందరూ ఏమనుకుంటారు అన్నాడు దీనంగా ఎవరన్నా ఏమైనా అనుకుంటారన్న భయం ఉంటే ఇలా తయారు చేస్తారా ఇంకొక క్షణమన్నా ఈ పాడుకొంపలో ఉండను కంఠంలో ఉండగా ఈ పరువు తక్కువ గుమ్మంలో తిరిగి అడుగు పెడతాననుకోకండి అంది నిమ్మి వద్దొద్దు అంత కోపం తెచ్చుకోవద్దు నిదానంగా విషయం తెలుసుకుంటాను లీలను అదుపులో పెడతాను అన్నాడు దినకర్ మీ వల్ల ఏమీ కాదు నన్ను వదలండి పెట్టెలు అవి సర్దుకోవాలి వెళ్ళనీయండి అంది దూకుడుగా తొందరపడకు నా మాట విను నిమ్మి మీ మాట విన్నవాళ్ళకి పుట్టగతులుండవు వదలండి ఒక్క విసురుతో తన చెయ్యి వదిలించుకుంది పోనీ నీ మాటే నేను వింటాను ఉండు తప్పకుండా వింటారా వింటాను మన కుటుంబ గౌరవం మనకు దక్కాలంటే మీరికనైనా నేను చెప్పినట్లు చేసి తీరాలి ఏం చేస్తారా అంది తప్పకుండా చేస్తా లీలని తక్షణం చదువు మానిపించాలి దానితో అలాగే చెప్తాను అన్నాడు చెప్పడం కాదండి చెయ్యాలి అని నిమ్మి భర్తకి కొంచెం దగ్గరగా జరిగి చెవిలో ఏదో చెప్పింది మీరిక్కడ్నుంచి అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ట్రాన్స్ఫర్ అంది అవును లేకపోతే మనం అల్లరైపోతాం అంది దినకర్ దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు మీరేమీ ఆలోచించవలసింది లేదు నేను చెప్పినట్లు చేయవలసిందే చేయనంటారా చెప్పండి ఈ పూటే నేను నా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను ఏమంటారు అంది సరే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఎక్కడికైనా సరే ముందర మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తర్వాత మా అన్న కొడుకు గణేష్ బాబుకి కబురు పంపి లీలని వాడికిచ్చి పెళ్లి చేయాలి అప్పుడు కానీ నా మనసుకి స్థిమిత ఉండదు అంది నిమ్మి లీలని గణేష్ బాబుకా మాట్లాడకండి ముందర వెళ్ళండి ఆ ట్రాన్స్ఫర్ ప్రయత్నం ఏదో చూడండి రేపు సాయంకాలం లోపుగా మీరు ఆర్డర్ తీసుకొని రాకపోతే నా ప్రయాణం ఖాయం వెళ్ళండి అని నిమ్మి భర్తను తొందర చేసింది అతనికి కర్తవ్యం తెలియడం లేదు లీలతో ఏమో మాట్లాడాలనుకున్నాడు కానీ నిమ్మి అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా తాను కూడా మేడ దిగి కిందికి వచ్చి అతను ఎక్కే వరకు గుమ్మంలోనే నిల్చుంది ఆ మర్నాడు దిన్షాబాబు కాలేజీ ఆవరణలో కారు దిగేప్పటికీ ఎక్కడినుంచో కొందరు విద్యార్థులు పక్కపక్క నవ్విన శబ్దం వినబడింది అతను వెంటనే నాలుగు వైపులా పరికించాడు కానీ నవ్విన వారెవరూ కనిపించలేదు ఎదురుగా ఉన్న గోడ మీద మాత్రం దిన్షాబాబు లీలా భార్యాభర్తలు అని పెద్ద అక్షరాలు నల్లటి రంగుతో రాయబడి ఉండడం గమనించాడు అతనికి మొదట చాలా కోపం వచ్చింది కానీ వెంటనే నవ్వొచ్చింది కొంటె విద్యార్థులు అని తనలో తనే అనుకుంటూ ముందుకు సాగాడు ఏ గోడ మీద చూసినా ఏ తలుపు మీద చూసినా అవే అక్షరాలు దిన్షాబాబు లీలా భార్యాభర్తలు ప్రేయసి ప్రియులు అయినా దిన్షాబాబుకి ఎవరి మీద కోపం రాలేదు ఆ విషయానికి అతడు ఎక్కువగా ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదు ఇంతలో లీల కూడా వచ్చి కారు దిగింది ఆమె కూడా గోడల నిండా తలుపుల నిండా రాయబడిన రాతలు గమనించింది సిగ్గుపడింది తల వంచుకొని తన క్లాసులోకి వెళ్ళిపోతుండగా మేడమెట్ల దగ్గర దిన్షాబాబును ఆమె కలుసుకోవలసి వచ్చింది ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు దిన్షాబాబు చిన్నవు నవ్వాడు కానీ లీలకు నవ్వు రాలేదు తల వంచుకునే ముందుకు సాగిపోయింది క్రితం రోజు ఇంటి దగ్గర జరిగిన గొడవ ఇప్పుడు కాలేజీలో విద్యార్థులు కొంటెతనంగా చేసిన ఈ పని రెండింటి వల్ల ఆమె మనస్సు వికలమై ఉంది ఎవరి ముఖాలు చూడ్డానికి ఆమెకు ఇష్టంగా లేదు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంది కానీ ఇంటి దగ్గర మరింత స్థిమితం చెడుతుందనుకొని ఆ ప్రయత్నం విరమించుకుంది తనకు దిన్షాబాబుకు గల స్నేహాన్ని గురించి తన తల్లిదండ్రులకు చెప్పినవారు కాలేజీ గోడల నిండా ఆ విధంగా రాసిన వారు ఎవరై ఉంటారా అని ఆలోచించింది కానీ ఆమెకు ఎవరైంది తెలియలేదు మనస్సాక్షి అంగీకరించిన దానికి ఇతరుల్ని లెక్క చేయడం ఎందుకని ఆమె చివరకు నిశ్చయించుకుంది మామూలుగానే క్లాసుకు వెళ్ళింది లీలా కానీ ఆమెకెంతమాత్రమూ ఆనందంగా లేదు దిన్షాబాబు క్లాస్లో కూడా ఆమె హుషారుగా లేదు ఆ విషయం గోపీనాథ్ కనిపెట్టాడు తన మాటలు విని తల్లిదండ్రులు ఆమెను చీవాట్లు వేసి ఉంటారని గ్రహించి అతను తనలో తాను సంతోషపడుతూ ఒకటికి రెండుసార్లు సందర్భం కల్పించుకొని లీలను పలుకరించాడు కూడా కానీ ఆమె అతనికి సరైన జవాబులు చెప్పలేదు దిన్షాబాబు ఆమెలో కలిగిన ఈ మార్పును గమనించలేదు కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతూ కారు దిగిన ఆమెను కలుసుకున్నాడు ఈ పూట బీచ్కి వెళ్దాం తిరికగా ఉంది అన్నాడు లీల అతని ముఖంలోకి అదో మాదిరిగా చూసింది వెంటనే బదులు చెప్పలేకపోయింది ఏం నీకేదైనా పనుందా ఏం పని లేదు కానీ కులాసాగా లేదు అంది కులాసాగా లేదా ఎందుకని విద్యార్థులు గోడల్ నిండా మనల్ని గురించి రాశారనేనా అన్నాడు రాసుకుంటే మనకేం పోయింది అంది మరి ఒంట్లో బాగోలేదా అన్నాడు తిరిగి దిన్షాబాబు అదేం లేదు బీచ్కి రేపు వెళ్దాం అంది అంటూనే లీలా కారులో ఉంచి దిగింది ఎందుకో అతనికి అర్థం కాలేదు కాలేజీ తోటవైపు ఆమె అడుగులు వేస్తుంటే అతను కూడా ఆమెను అనుసరించాడు అక్కడికి కాస్త దూరంలో కాలేజీకి సంబంధించిన గార్డెన్ ఉంది ఆమెతో అతను అక్కడికి వచ్చాడు మనిద్దరం ఇలా స్నేహంగా ఉండడం కొందరికి ఇష్టం లేదు అని లీలా హఠాత్తుగా నిలిచి అన్నదానికి దిన్షాబాబుకి గుండె గుబేలు అంది అతడు తిరిగి తమాయించుకొని మనకిష్టమైతే ఒకళ్ళతో మనకేం సంబంధం అన్నాడు ఇదే మాట మీద ఎప్పటికీ నిలబడి ఉంటారా అడిగింది లీలా ఎందుకుండను నా ముందు జీవితమంతా మీద ఆధారపడి ఉంది అంటూ లీలా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తుంటే ప్రయత్నంగా ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి దిన్షాబాబు కూడా ఆ విషయం గమనించాడు అతని గుండె జల్లుమంది లీలా అంటూ అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు నేను ఇంతవరకు ఎవరితోనూ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు మన ఇద్దరి మనస్సులు ఎప్పుడో ఏకమయ్యాయి వాటినెవరూ వేరు చేయలేరు తెలిసిందా చాలు మీ నుంచి ఆ మాట వినడానికే నా హృదయం తహతహలాడింది నాకిప్పుడు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంది ఇక వెళ్ళిపోదాం తిరిగి రేపు కలుసుకుందాం అని లీల మెల్లిగా తన చేతిని అతని చేతిలో నుంచి విడిపించుకుంది తొందరగా వెళ్ళాలా అన్నాడు ఆ రేపు తప్పకుండా బీచ్కి వెళ్దాం ఇష్టం వచ్చినంతసేపు ఇష్టం వచ్చినట్లు తిరుగుదాం అంది లీలా ఆ వెంటనే ఇద్దరు యువతలకు వచ్చేశారు ఎవరి కారుల్లో వాళ్ళు కూర్చున్నారు కార్లు గేటు దాటుతుండగా అక్కడే సిగరెట్టు కాల్చుకుంటూ నిల్చున్న గోపినాథ్ వారిని గమనించాడు కానీ అతన్ని కారులో వెళ్తున్న వారిరువురూ గమనించలేదు లీలా సరిగా ఐదున్నర గంటలకు ఇల్లు చేరే నిమ్మి తన పిల్లలతో కలిసి సామాన్లన్నీ ప్యాకింగ్ చేస్తోంది లీలా అది చూసి తెల్లబోయింది ఆమెకేమీ అర్థం కాలేదు సుధా సామాన్లన్నీ ఇలా ప్యాక్ చేస్తున్నారెందుకర్రా అని అడిగింది మనం రాత్రి బండికి ఊరెళ్ళిపోతున్నాంగా నీకు తెలీదు అంది సుధా ఏ ఊరు ఎందుకు మద్రాసు నాన్నగారికి బదిలీ అయిందిగా ఏమిటి పిన్ని నిజంగానా అబద్ధం ఎవరు చెప్తారు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అయింది ఈ రాత్రికే బయలుదేరి వెళ్లాలంట అని నిమ్మి చెప్పిన మాటతో లీలకు తలమీద పిడుగుపడ్డట్టయింది ఇంత అర్జెంటుగా ఎందుకైంది ట్రాన్స్ఫర్ అని నిమ్మిని అడిగింది లీల కానీ ముఖం చిట్లించుకొని ఆ విషయాలన్నీ మీ నాన్నగారి అడుగు నాకేం తెలీదు అని సామాన్లు సర్దుకోవడంలో నిమగ్నరాలైంది నిమ్మి కుటుంబంలో హఠాత్తుగా కలిగిన ఈ మార్పు వల్ల లీలకు మతిపోయింది అంతవరకు తనకెవరూ ఏమీ చెప్పకపోవడమేమిటా అని తెల్లబోయింది తన కాలేజీ తన చదువు దిన్షాబాబుతో తనకేర్పడిన ప్రేమబంధం వీటన్నింటికి ఒక్కసారి ఎడబాటు కలుగుతుందా అని భయపడింది నాన్నగారేరమ్మా పిన్ని అని లీల తిరిగి నిమ్మీని అడిగింది టికెట్లు రిజర్వేషన్ కోసం స్టేషన్కు వెళ్లాలన్నారు వెళ్లారు కాబోలు అని నిమ్మి ముక్తసరిగా బదులు చెప్పింది ఇంతలో గుమ్మంలో ఆగిన కారులో ఉంచి దినకరి దిగడాన్ని గమనించి లీల అతనికి ఎదురుగా వెళ్ళి ఏం నాన్న మనకి ట్రాన్స్ఫర్ అయిందా అని ఆదుర్దాగా అడిగింది అవునమ్మా అనుకోకుండా అయింది ఈరోజు ఆఫీస్కు వెళ్లేప్పటికీ ఆర్డర్ రెడీగా ఉంది అర్జెంటుగా మద్రాసుకు వెళ్లి చార్జ్ పుచ్చుకోవాలట అని కూతురుతో మాట్లాడుతూనే దినకర్ లోపలికొచ్చి మేడమెట్లెక్కుతోంటే లీల కూడా తండ్రి గారిని అనుసరించింది ఇద్దరూ మేడమీది లీల గదిలోకి గదిలోకొచ్చారు తానక్కడికి ఎందుకొచ్చాడో తెలియదు దినకర్కు అతని పరిస్థితి అంతా చాలా కంగారుగా ఉండడాన్ని గమనించింది లీల నిమ్మి సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉంటుందనుకుంటాను అన్నాడు దినకర్ మరైతే నా సంగతి ఏమిటి నాన్నా అంటే నేను ఇక్కడుండి మామూలుగా చదువు సాగించుకుంటాను అంది లీల ఏమిటమ్మా ఒక్కదానివి ఒంటరిగా ఇక్కడెలా ఉంటావు అందరం కలిసి ఈ రాత్రి బయలుదేరి మద్రాసు వెళ్దాం మరి నా చదువో నాన్నా తిరిగి మద్రాసులో చేర్పిస్తా కదటమ్మా నీ చదువుకెప్పుడు అంతరాయం ఉండదు అని దినకర్ అదివరకే ఆలోచించుకున్న ప్రకారం తడుముకోకుండా లీలకు బదులు చెప్పాడు ఆమెకు అడ్డు చెప్పడానికి ఎంతమాత్రం అవకాశం లేకుండా పోయింది క్షణకాలం మౌనం వహించిన తర్వాత లీలా అంది అక్కడ నాకు సీటు దొరకదేమో నాన్న పోని నేనిక్కడే ఉండి నా చదువును సాగించుకుంటే నష్టమేముంది అంది డిఎస్పీ కూతురివి నీకెందుకు సీటు దొరకదమ్మా ఆ సందేహం అక్కర్లేదు అది కాకుండా మీ అమ్మ పోయిన నుంచి నేను ఒక్కరోజైనా నిన్ను వదిలి ఉన్నానా ఉండగలనా అని తండ్రి అన్నదానికి ఆమె సమాధానం లేదు ఇంతలో ధారా సుధలిద్దరూ వారున్న దగ్గరికి వచ్చారు సామాన్లు సర్దడం అయిపోయింది నాన్నగారు లారీలు వస్తే వాటిల్లో సామాన్లు సర్దించమంది అమ్మా అంది సుధా సరే అమ్మా స్టేషన్ నుంచి పోలీస్ వ్యాన్ వస్తుంది ఆ పనంతా వాళ్ళు చూస్తారు అంటూ దినకర్ పిల్లలతో మేడదిగి క్రిందికి వచ్చేశాడు లీల నిల్చున్న చోటనే నిలువునా కూలబడింది ఆమె తల తిరిగిపోతోంది మెదడులో నదులు ప్రవహిస్తున్నట్లు రైళ్లు పరిగెడుతున్నట్లు మహాప్రళయంగా ఉంది తండ్రి చెప్పిన దాంట్లో ఎంత మోసం మోసముండదని ఆమె నమ్మకం అతని నోటంటా వచ్చిన ప్రతి అక్షరాన్ని ఆమె నమ్మింది కానీ దిన్షాబాబుతో వియోగమొక్కటే ఆమె భరించలేనిది ఆ విషయాన్ని తండ్రితో ఏమని చెప్పడం చెప్పిన ప్రయోజనమేముంటుంది పైకి చెప్పుకోవడానికి వీలుగాని రంపపు కోత ఆమెను వేధించటం మొదలుపెట్టింది చివరిసారి దిన్షాబాబుతో ఈ కబురు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అప్పటికప్పుడు ఇల్లు వదిలిపోతే ఇంట్లో ఏమనుకుంటారు తండ్రిగారికి ఆగ్రహం కలుగుతుంది కర్తవ్యం బోధపడక ఆమెకు మెదడు మొద్దుబారింది కార్ల మీద ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు డిపార్ట్మెంట్ లారీ వచ్చింది పోలీస్ సిబ్బంది సామాన్లు లారీకి ఎక్కించారు దినకర్ స్నేహితులు ఇతర ఉద్యోగులు రాత్రి వరకు వస్తూనే ఉన్నారు హఠాత్తుగా కలిగిన ఆ ట్రాన్స్ఫర్ను గురించి విచారించి వీడ్కోలు చెబుతున్నారు రైలు వరకు వచ్చి డిఎస్పి దంపతుల్ని సాగనంపడానికి చివరకు కొందరు మాత్రమే మిగిలారు ఇంతలో దినకరు ఒకసారి మేడ మీదకొచ్చి చూసేప్పటికీ లీల ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె అలా ఎందుకేడుస్తోందో దినకరుకు తెలుసు అయినా తెలియనట్లే నటించి అప్పటినుంచి ఇక్కడే ఉన్నావుటమ్మా ఒక్కదాను ఏం చేస్తున్నావు అన్నాడు తండ్రి గొంతు వినబడగానే లీల ఉలిక్కిపడి తన దుఃఖాన్ని తనలోనే దిగమింగుకొని ఆ ఆ లేదు నాన్న నేనేం చేయడం లేదు ఏం చేయడం లేదు నాన్న అంది తడబడుతున్న గొంతుకతో నీ బట్టలు పుస్తకాలు అన్నీ సర్దుకున్నావా మరి ఆ సర్దుకుంటా అంది లీల ఇంకా ఎప్పుడు ఇప్పుడు అయింది పది గంటలకి రైలు సామాన్లన్నీ వెళ్ళిపోయాయి ఇంతకుముందే మీ పిన్ని పిల్లలు అందరూ రెడీ అయ్యారు ఇక నీదే ఆలస్యం లేలే అని తండ్రి హెచ్చరించిన మీదట లీల బరువెక్కిన హృదయంతో మేడ దిగింది కానీ ఆమెకి ఏ పని చేయడానికి కాళ్ళు ఆడలేదు చేతులు ఆడలేదు ఆ విషయం తెలుసుకుని ఉన్న దినకర్ కూతురు దుస్తులు పుస్తకాలు సర్దడంలో సహాయపడ్డాడు ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి నోటిఫికేషన్స్ ద్వారా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే Thank you for watching.